జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు. 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ శివకృష్ణ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ దాడులు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన 498 కేసుకు సంబంధించి అప్పటి ఎస్ఐ శంకరనాయకు నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగా అదే కేసు విషయమై ప్రస్తుత జగిత్యాల పట్టణ ఎస్ఐ శివకృష్ణ నిందితుల నుండి 50,000 లంచం డిమాండ్ చేయడంతో సదరు నిందితులు 30,000 తీసుకుని ఏసీబీని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి శివకృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. కట్ట మౌనిక విద్యానగర్ సంబంధించిన తీర్థ్యాలు మన ఆమె శివరకర్ణ వేధింపులు మరియు దుర్హింస చేసిందని అతని భర్త మరి మిగతా వాళ్ళ ఉంటారు అత్త మామ మరది మరబిడ్డ మీద దీకర్ పూజ చేసిందో కొట్టిందని మరో చేసిందని ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన ఇక్కడ క్రైమ్ నెంబర్ 153/2021 ప్రకారం రిఫైర్ ఇష్యూ చేయడం జరిగింది. దానిపై వీళ్ళందరినీ కూడా ఈ ఐదు ఎవరి మీద కేసు ఇస్తాయి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి అక్కడ అంతకుముందు ఉన్న ఎస్ఐ శంకర్ నాయక్ గారు పిలిచి వాళ్ళకి నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఫార్మాలిటీతో చేయడం జరిగింది. అంటే నోటీస్ 41 నోటీస్ చేయడం జరిగింది. తర్వాత అతను బదిలీపై వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐ శివకృష్ణకు ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిపై అతను ఈ ఫిర్యాదు దాడి ఎవరైతే ఉన్నారో రాజశివ సంబంధించిన తమ్ముని ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. రమ్మని చెప్పి అతను వచ్చినప్పుడు 50,000 రూపాయలు అంటే మనిషికి 5 అంటే ఇంకా మొత్తం 5 ఉంటారు, 5 అక్కీదులు కాబట్టి మనిషికి 10,000 అంటే 50,000 రూపాయలు ఇవ్వండి అంటే అతను నేను తర్వాత ఆలోచించి చెప్పిన వెళ్ళిపోతాడు. తర్వాత అతనితో కాదు అందరూ ఫోన్ చేసుకుంటూ సహాయించే వరకు ఇతను ఏసీబీని పంపించుకోవడం జరిగింది. ఏసీబీ అప్పటి తర్వాత మళ్ళీ మేము అతని దగ్గరికి పంపించగా ఎస్ఐ గారి దగ్గరికి శివకృష్ణ గారి దగ్గర అతను బతలాడితే 50,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి వేలిస్తా లేకపోతే అర్థం చేస్తా అని వాళ్ళని వేధించడం జరిగింది. దాంట్లో 30,000 రూపాయలు ఇస్తా అనుకుని రావడం జరిగింది. దానిపై ఈరోజు 30,000 రూపాయలు అతన్ని తీసుకుని అతని దగ్గర రాసాం. అతను దగ్గర తీసుకోక అతని డ్రైవర్ రవి కడప రవి పిలిచి ఫోన్ చేసి పిలిచి ఇతను డబ్బులు సార్ తీసుకోమనంటే అతను బయటకు వెళ్ళి వారి కారులో కూర్చుంటా ఈ కడప రవికి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులు అతను తీసుకున్నాడు కాబట్టి అతని కెమికల్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ రావడం జరిగింది. అన్ని చేతులు కూడా డబ్బు తీసుకున్నట్టు ఫీల్ అయింది. ఆ డబ్బులు కూడా రికార్డ్ కావడం జరిగింది. కాబట్టి ఈ నేరం రుజువైంది శివకృష్ణ ఎస్ఐ గారి మీద మరియు అతని డ్రైవర్ రవి మీద. కాబట్టి ఇతను అరెస్ట్ చేసి రేపు స్పెషల్ కోర్ట్ ఏసీబీ కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. డ్రైవర్ అయితే ప్రైవేట్ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్ ఇచ్చింది సార్.